తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట జాతీయ రహదారిపై రామవరం సమీపంలోని రాజస్థాన్ ధాబా వద్ద తెలంగాణకు 240 కేజీల గంజాయిని రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం జగ్గంపేట ఎస్ఐ టి రామకృష్ణ తనిఖీ చేయగా 240 కేజీల గంజాయి పట్టుబడింది. ఈ తనిఖీలలో జగ్గంపేట ఎంఆర్ఓ సరస్వతి ఇద్దరు విఆర్ఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గంపేట సిఐ సురేష్ బాబు మాట్లాడుతూ హైదరాబాద్ కు చెందిన నలుగురు యువకులు రవీందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, సయ్యద్ అరీఫ్ సామి, మేఘల రామకృష్ణ టిఎస్ 12EL8906 నెంబర్ గల ఇన్నోవా కారు అద్దెకు తీసుకుని అన్నవరం వచ్చారు. నలుగురు యువకులు ఆ తర్వాత వైజాగ్ నుండి AP31CU4131 నెంబర్ గల షిఫ్ట్ డిజైర్ కారును అద్దెకు తీసుకుని 2 రోజులు అన్నవరంలో విశ్రాంతి తీసుకుని తరువాత దారకొండ వెళ్లి లోవరోజో అనే వ్యక్తి సహాయంతో గంజాయి కేజీ 2000 రూపాయల చొప్పున 240 కేజీల గంజాయిని కొనుగోలు చేసి ఈ కారులో బయలుదేరారు. ఈ గంజాయిని హైదరాబాద్ తీసుకువెళ్లి అక్కడ కేజీ 5000 నుండి 6000 రూపాయలకు విక్రయించడం జరుగుతుందని అన్నారు. అయితే మార్గ మధ్యలో రామవరం జాతీయ రహదారిపై రాజస్థాన్ హోటల్ దగ్గరికి వచ్చేసరికి ఇనోవా కార్ బ్రేక్ ఫెయిల్ అవ్వడం జరిగింది. ఆ కారును రిపేర్ చేయించుకునేసరికి 12 గంటలు దాటింది. 12 దాటితే రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు ఉండటం వలన పోలీసుల నిఘా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రోజుకి అక్కడే ఉండి తర్వాత రోజు బయలుదేరదామని అనుకున్నారు. ఇంతలో సమాచారం రావడంతో వెంటనే పెద్దాపురం డిఎస్పీ అనుమతి తీసుకుని జగ్గంపేట ఎంఆర్ఓ ఇద్దరు విఆర్ఓలు కలిసి తనిఖీ చేయగా 240 కేజీల గంజాయి, 4 సెల్ ఫోన్లు, 9700 రూపాయల నగదు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. యువత ఇటువంటి చర్యలకు పాల్పడి తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని జగ్గంపేట సిఐ సురేష్ బాబు సూచించారు. పెద్దవాళ్ళు ఈ ఎవరైతే ఈ సింధువులు రవీందర్ రెడ్డి ఉన్నారో అతని కింద గతంలో కూడా గంజాయి కేసులు ఉన్నాయి. ఈ నలుగురు కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి హైదరాబాద్లో ఒక వెహికల్ హైర్ చేసుకుని ఒక ఇన్నోవా వెహికల్ని హైర్ చేసుకుని దాని మీద ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నవరంలో 2 డేస్ స్టే చేసి వైజాగ్ నుంచి ఇంకొక స్విఫ్ట్ డిజైర్ కార్ని కూడా హైర్ చేయడం జరిగింది. స్విఫ్ట్ డిజైర్ కార్ నెంబర్ వచ్చేసి AP31CU4131. అదేవిధంగా ఇన్నోవా కార్ నెంబర్ వచ్చి TS12EL8906. ఈ రెండు వెహికల్స్ని హైర్ చేసుకున్నారు. హైర్ చేసుకుని ఒక 2 రోజులు అన్నవరంలో స్టే చేసిన తర్వాత దారకొండకి వెళ్ళడం జరిగింది. దారకొండలో అక్కడ ఒక లవరాజ్ అనే వ్యక్తిని పరిచయం చేసుకుని అతని ద్వారా 240 కేజీల గంజాయిని పర్చేజ్ చేసి గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేసి కృష్ణవరం టోల్ ప్లాజా దాటిన తర్వాత మన రామవరం లిమిట్స్లో రాజస్థాన్ ధాబా దగ్గర ఆగారు అక్కడ. ఎందుకంటే యాక్చువల్గా ఈ లాక్డౌన్ టైం అవడం వల్ల 12 దాటిన తర్వాత పోలీస్ అంతా రోడ్డు మీద ఉంటుందని చెప్పి పోలీస్ యొక్క నిఘాని తప్పించుకోవడానికి నేను స్టే చేయడం జరిగింది. అనుకోకుండా నేను ఉదయం బయలుదేరిపోదాం అనుకున్న సందర్భంలో ఈ ఇన్నోవా కార్ ఏదైతే ఉందో అది కొద్దిగా బ్రేక్ డౌన్ అవ్వడం, దాన్ని రిపేర్ చేయించుకున్నారు. రిపేర్ చేయించుకుని మళ్ళీ లాక్డౌన్ వచ్చింది కాబట్టి ఇవాళ పొద్దున్నే బయలుదేరదాన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడ స్టే చేయడం జరిగింది. ఈ లోపల మన ఎస్ఐ గారికి రాబడినటువంటి సమాచారం మేరకు వాళ్ళ 4 అరెస్ట్ చేసి వాళ్ళు ఏదైతే ట్రావెల్ చేస్తున్నారో 240 కేజీల గంజాని సీజ్ చేశారు. అదేవిధంగా వాళ్ళు ట్రావెల్ చేస్తున్నటువంటి వాళ్ళు ట్రావెలింగ్కి ఉపయోగించినటువంటి 2 కార్లను కూడా ఇన్నోవా కారు అలాగే స్విఫ్ట్ డిజైర్ కార్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ యువకులందరూ కూడా తెలంగాణ ఇక్కడ నుంచి ఏదైతే విశాఖపట్నం ఏజెన్సీ దారకొండ ప్రాంతం ఉందో దారకొండ ప్రాంతం నుంచి తెలంగాణ హైదరాబాద్లో దాన్ని అమ్ముకోవాలన్న ఉద్దేశంతో పట్టుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కేజీ కిలో 2000 చొప్పున కొన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని 5 నుంచి 10 వేల వరకు కిలో 5 నుంచి 10 వేల వరకు అక్కడ వాళ్ళు అమ్ముతారు. అంటే వీళ్ళు ఏదైతే ఈ ఎర్నింగ్స్ ఉన్నాయో ఈ ఎర్నింగ్స్ మీద అలవాటు పడి వాళ్ళు ఉన్నటువంటి బ్యాడ్ వాయిసెస్ మీట్ అవడానికి ఇలాంటి కార్యక్రమాలు యువత చేయడం జరుగుతుంది. యువత అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎవరైనా అడ్డదారుల్లో డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఏదో ఒక రోజు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ రోజున వీరిని ఏదైతే అరెస్ట్ చేయడం ఉందో దానికి అదే ఉదాహరణగా చెప్తా ఉన్నాం. ఎవరైనా కానీ అడ్డదారులు తొక్కి డబ్బులు సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా తస్మాత్ జాగ్రత్త, మీ అందరికీ హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఏదో రోజున మీరు చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోబడతారు. ఎన్డీ కేసులో కూడా శిక్షలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎందుకంటే మర్డర్ కేసుకి 14 ఇయర్స్ అలా వేస్తే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అలా డెత్ ఇంప్రిజన్మెంట్ ఉంటే